అందరికీ నమస్కారం, ఎల్లరికి నమస్కారం, ఎల్లరికీ వనకం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే నేను కల్పోడి మధ్యప్రదేశ్ లో NH 44 పక్కన ఉన్నాం. రాయల్ హెరిటేజ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది, ఇక్కడ ఆగిపోయాం. నైట్ ఇక్కడే స్టే చేసాం. నిన్న చాలా చాలా బ్యాడ్ డే అని చెప్పాలి. ఇన్ని రైడ్స్ చేసాం, ఇన్ని చూసాను, కానీ నిన్న మాత్రం జివరాజ్. నిజంగా నేను కూడా చాలా ఇబ్బందితో డ్రైవ్ చేశాను. చాలా డేస్ రైడ్ ఉంది, మళ్ళీ మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ నాకు రైడ్లో జరగకూడదు అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడైతే నేను గేరప్ అదే అయిపోవాలి, ఫ్రెష్ అయిపోయాను. బట్ ఏంటంటే వెహికల్కి చైన్లు వదిలి చేయాలి. నిన్న ఫుల్ రైడ్ చేసాం కదా మట్టిలో, ఆ మట్టి అంతా పట్టేసి చైన్ నుంచి అయితే చాలా నాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళి చైన్ క్లీన్ చేసుకొని లూప్ చేసుకొని తర్వాత లగేజ్ అది బండికి ఫిట్ చేసి ఆ తర్వాత గేరప్ పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ గేర్ వేసుకొని అవన్నీ చేయాలంటే ఫుల్ స్వెట్ పట్టేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని జస్ట్ ఇప్పుడే లూప్ చేయడానికి అయితే వచ్చాను. సో క్లీన్ చేద్దాం అంటే బండి మొత్తం కింద పడిపోయింది, అంటే రైట్ సైడ్ పడిపోయింది. పట్టుకుందామని చెప్పి లేచేసరికి స్టాండ్ కాలు తగిలి నా కాలు కూడా కట్ అయింది కొంచెం. జూలీ 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 తొక్క తీసేసాము అయ్యా, తొక్క ఏంటో బాబు. నేను మొత్తం తొక్క ఏం పీకేసాను. మీరు సూపర్. లేకపోతే ఏం పెట్టుకుంటే ఇబ్బంది పడతాయని చెప్పి నాకు డిస్టర్బెన్స్. నీకు ఇది చాలా డిస్టర్బెన్స్. అది నేను పెడతా తీస్తా కదా, చిక్ 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 దగ్గర చిరా అది మరీ సిరాకు. పైదంతా తీయాలి. షూలో పెడతావా? తీసినప్పుడు అసలు షూ వేసుకోవడం లేదు, కాకపోతే షూ వేయకుండా డ్రైవింగ్ అవ్వదని చెప్పి అన్నంతా కొంచెం ఆలోచనలో పడ్డా. ఎలాగేస్తాం, వేయడం తీయడం మళ్ళీ ఇబ్బంది కదా బాగా. నా స్కిన్ పైకి కట్టేయండి, అది తీసండి. రైడింగ్ షూ చాలా టైట్గా ఉంటుంది ఒకటి. సో డే అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా రైడ్. నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ ఈరోజు గ్వాలియర్. కొంచెం వైజాగ్ నుంచి చేద్దాం. నేను ఈరోజు క్లాత్ ఇవ్వను. ఇది నీ క్లాత్? చెప్పు. పర్లేదు తీసా తెల్ల. ఇవన్నీ కదా, ఇవన్నీ ఎక్కడ కదా, ఇవన్నీ ఎక్కాను కదా. జారు కాదు తప్పనే డబ్బా తగిలింది కదా నాకు. అంటే ఏమో దిగినప్పుడు చిన్న తిమ్మిరెక్కినట్టు పట్టింది. వెనక్కి అవ్వలేదు, అంటే వెనక్కి వెనక్కి వెళ్ళట్లేదు. ముందుకైతే బాగా ఉంది, వెనక్కి వెళ్తే నువ్వు వస్తుంది. స్టార్ట్ అవుతుందా? చాలా వద్దు. నాకు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా కాలుగా అది కట్ అయిపోయిందో ఆ పార్ట్, అబ్బా ఆ స్కిన్ ఇలా కట్ అయింది, స్కిన్ లోపలంతా కనిపిస్తుంది. సో నేను గేర్ షిఫ్ట్ చేస్తున్నా అదే ప్లేస్లో అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. గేర్ అప్ చేస్తున్నా, గేర్ డౌన్ చేస్తున్న బాగానే, గేర్ అప్ చేస్తుంటే మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే హైవే కాబట్టి ఈ రోజు వరకు ఓకే, బట్ రేపటి నుంచి ఇలా ఉందంటే కాస్త నాకు ఇబ్బందిగా చాలా కష్టంగా ఉంటుంది. షివని 13 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ అది. ఇంకొక 500 కిలోమీటర్లు ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం వారణాసి కూడా వెళ్ళచ్చు. వెళ్ళాలనిపిస్తుంది కానీ దానికి వేరే రైడ్ ప్లాన్ చేసుకున్నాను. కాశీ ఒక్కదానికే కాకుండా వేరే ప్లాన్ అయితే ఉంది. అలా వెళ్తున్నప్పుడు కాశీ కవర్ చేద్దాం. అమ్మ కూడా నిన్న నుంచి ఏం తినలేదు. నిన్న నైట్ నేను డిన్నర్ చేయలేదు. చూసారు కదా నేను సైడ్లో ఉండిపోయా కూర్చొని, ఏదో డిస్టర్బెన్స్గా ఉండే పైకి గుంజుకుంటున్నాయి వెళ్ళడానికి లారీ లోడ్తో. దగ్గర టైమింగ్స్ అన్నీ వేరు. నేను అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటానికి టైం 10:30 11 ఉంది. ఒకసారి అయితే ఆగి కాల్ చేద్దాం మంచిది. అనుదీప్ కనిపించట్లేదు, వచ్చాడా వెళ్ళిపోయాడా మనం కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని స్టార్ట్ అవుతాను. నేను నువ్వు అనుకోలేదు ఆ స్పీడ్కి వెళ్తున్నా, అన్ని ట్విన్సే ఉన్నాయి అనుకున్నాను నేను. సరే సరే చలో స్టార్ట్ చేద్దాం ఇంకా మన స్టైల్లో డ్రైవింగ్. కాసేపు అలాగా 5 లాప్స్ ఎంజాయ్ చేయండి.
జబల్పూర్ 88 కిలోమీటర్స్. మాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ జబల్పూర్లో పెడతారేమో స్టాప్ అనుకుంటున్నాను నేను. యూటర్న్ తీసుకొని ముందుకెళ్ళాల్సి ఉంటుంది. అబ్బా నా కాలు ఒకటి నొప్పి వచ్చేస్తుంది, గేర్ వేస్తుంటుంటే చాలా గేర్ షిఫ్టర్ అబ్బో. లూప్ కోసం వెళ్ళి దెబ్బ తగిలించుకున్నాను కానీ లూప్ అయితే చేయడం కుదరలేదు. జస్ట్ ముందునే ఒక రైట్ లెఫ్ట్ ఉంది ఫ్లైఓవర్కి, ఫ్లైఓవర్ మీద నుంచి యాక్చువల్ మనం వెళ్తున్న రోడ్డు కూడా కరెక్టే. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి 3 వేస్ ఉన్నాయి మనం గ్వాలియర్ వెళ్ళడానికి, 6 అవర్స్, 400 కిలోమీటర్స్. కళ్ళు మూసుకొని అయిపోతుంది నాకు అయితే. అంటే ఇటువంటి రోడ్ అయితే యాక్టివ్ అయిపోతుంది. రోడ్ ఏమైనా మళ్ళీ కొంచెం ఛాలెంజింగ్గా ఉందంటే టైం పడుతుంది. రోడ్ అయితే సూపర్, చాలా బ్యూటిఫుల్ ఉంది. నిన్న మాత్రం చాలా హెడ్ఏక్ అయింది, ఈరోజు చాలా ఈజీగా వెళ్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ క్లౌడ్స్ వచ్చే విధంగా అనిపిస్తుంది. ఆ పైన లైక్ అయి ఉండ వర్షం పడకుండా ఉండాలి. భలేకుండా బాగా రోడ్ అయితే మాత్రం ఈ పక్క లొకేషన్స్ ఫుల్ గ్రీనరీ, మంచి వ్యూ లెఫ్ట్ రైట్ టూ సైడ్స్ అయినా, మధ్యలో మంచి రోడ్డు, కూల్ వెదర్, సూపర్ వెదర్. ఈ సెంటర్లో గడ్డి తింటూ సడన్గా బయటకు వచ్చేసాయి. కొన్ని కొన్ని సార్లు అయితే లారీలు స్లో డౌన్ చేస్తారు కదా, మనం ఓవర్టేక్ చేద్దామని రైట్ కానీ మీరు ఎప్పుడైనా కట్ చేశారంటే చాలా డేంజర్ అని. ఎందుకంటే లారీస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వచ్చాయంటే అవి ఖచ్చితంగా రైట్ సైడ్ పడుకున్నాయని అర్థం. మన రైట్ సైడ్ ముందు ఇంకో లారీ ఉంది, లెఫ్ట్ సైడ్ లారీ ఉంది, మధ్య నుంచి వెళ్ళిపోదాం, సైడ్ నుంచి వెళ్ళిపోదాం కట్ చేస్తే మీరు చేసినంత తప్పు పని మరి ఇంకేం ఉండదు. రోడ్స్ అయితే బాగున్నాయి కానీ ఈ ఆవులు గేదెలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వర్షం పడుతుందని చెప్పేసి అక్కడ క్లౌడ్ చూసి వెహికల్ పక్కా రెయిన్ జాకెట్ తీసుకుందాం చెప్పి బండి అప్ చూస్తే, నేను వచ్చే స్పీడ్కి ఏమైందంటే బండి పైన బ్యాగెస్ కప్పే కవర్ మొత్తం ఎగిరిపోయి, కవర్తో పాటు నాది అమ్మది ఇద్దరిది రెయిన్ కోట్లు ఎగిరిపోయినాయి, ప్యాంట్స్ మాత్రం మిగిలాయి. సో సాగర్కి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది, వర్షం అయితే పోయి మళ్ళీ అన్న స్టార్ట్ అయింది. సో అందుకే క్యామ్ మళ్ళీ ఫిట్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. లక్కీగా పెద్దగా ఏం తడవలేదు. ఇంకా ముందుండే రోజుల్లో ఎక్కడెక్కడ వర్షం పడకూడదు అనుకుంటున్నాను. మరి నేను షాప్స్ ఏం తెలితే ఈ లోపు చేసుకుంటాం రెయిన్ కోట్లు ఇద్దరం. అలాగే బండికి బ్యాగ్ కూడా కవర్ చూడాలి. సాగర్ లెఫ్ట్, ఝాన్సీ స్ట్రైట్. సో మనం వెళ్ళాల్సింది గ్వాలియర్ కదా, సాగర్ అంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తాం, అలా గ్వాలియరే కొట్టేస్తాం దారిలో కనిపిస్తారులే అని చెప్పి సరే చదవని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడే 12:45 కల్లా సాగర్ రీచ్ అవుతాం అన్నాను, 12:53 అయింది. ఆ మధ్యలో కొన్ని కొన్ని బ్రేక్స్ ఉండడం వల్ల ఓ అమ్మ బాబోయ్ హోటల్ రాఘవ్ వస్తున్నాడు. లంచ్ అయితే ఇక్కడే అయిపోయింది, హోటల్ రాఘవ్. ఫుడ్ అది బాగుంది, నాన్ ఇంకా జీరా రైస్ తిన్నాం. పాదులైన వస్తే స్టార్ట్ అయిపోయింది. అపాచీ 310 ఆడింది కదా బ్రో, తెలంగాణ నుంచి అయితే తెలంగాణ స్టేట్. సో తన సోలో రైడ్ అంట, తెలంగాణ టు లదాఖ్. శ్రీని గారు మాట్లాడి మనతో జాయిన్ చేశారు. సో ఇప్పటి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇంకా ఆయన మనతోనే ఉంటారు రైడ్లో. అట్లేదమ్మా ఝాన్సీ వెళ్ళిన తర్వాత కాస్త రిలాక్స్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇంక అక్కడ నుంచి అక్కడ గ్వాలియరే కదా వెళ్ళేది. ఆ గట్టి కొట్టే ఇంకొక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు అక్కడ నుంచి అక్కడికి. 50 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా 1/2 hour వచ్చేసాం మనం. అది కదా 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 బా ఈ లారీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి హైవే నుంచి డైవర్ట్ అవుతాయి లెఫ్ట్కి, అటు వైపు ఉంది. అక్కడ చెక్కింగ్ అయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ హైవే ఎక్కుతాయి. ఆల్రెడీ ఒక బండి అయితే క్రాస్ అయింది, మిగతా వారు వెళ్తే మేము స్టార్ట్ అయిపోతాం. ఇంకా నేను నైట్ నిద్ర లేకపోవడంతో మార్నింగ్ వెళ్ళగలేకపోతే అసలు కష్టంగా అనిపించింది. సిక్ పడినాకైతే ఏం లేదు, నిద్ర వచ్చినప్పుడు కష్టపడి డ్రైవ్ చేయడం కన్నా ఒక 5 మినిట్స్ ఆగి
స్ట్రెస్ చేసుకున్నంత చాలా మంచిది. జస్ట్ ఇప్పుడు కాల్ చేశా శ్రేణి గారికి, వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నా ఒక వన్ బై వన్ క్రాస్ అవుతున్నారు మమ్మల్ని, ఆగారు. సో వాళ్ళకు కూడా కొంచెం నిద్రగా ఉందని చెప్పేసి ముందెక్కడ ఆగారంట. సేమ్ ప్రాబ్లం. నేనైతే వేగంగా ఒక 2 నిమిషాల వరకు నిద్ర చేసేట పడుకోండి. ఝాన్సీకి ఇంకొక 9 కిలోమీటర్స్ ఉందనగా నార్మల్ అయిపోయింది, మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. సో ఆ జంక్షన్లో మన వాళ్ళందరూ ఆగారు, నన్ను ఉండమని చెప్పారు. లేదు లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి కడహాడవిడిగా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రేంజర్ ఉంది, బైక్ ఆపేసి రేంజర్ వేసుకుంటున్నారు, మా దగ్గర లేదు కదా పడిపోయేది. సో అక్కడ వెయిట్ చేయడం కన్నా వర్షం పడేది అప్పుడు ఈ లొకేషన్ మనం దాటేస్తే కొంచెం సేవ్ అవుతాం కదా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారేమో, మనం రీచ్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం బా ఏంటో ఎందుకు అని చెప్పి. సార్ అంత డార్క్గా ఉంది పైన. సో ఈ ప్లేస్ మళ్ళీ ముందుకే పోతే అక్కడ అంత నార్మల్గా ఉంది, అందుకని వీలైనంత వరకు ఈ ప్లేస్లో నుంచి మనం ముందుకెళ్ళిపోతే సేఫ్ అయిపోతాం. అక్కడ వర్షం పడిన ఎంత క్లియర్గా కనిపిస్తుందో నాకు ఇక్కడ నుంచి. అటు ఇటు చూసారా మామూలుగా సన్లైట్ కనిపిస్తుంది, మధ్యలో చూడండి డార్క్గా కిందకి. సో మనం వచ్చిన స్పీడ్కి అయితే నా మైలేజ్ డ్రాప్ అయింది గట్టిగా. ఆల్మోస్ట్ 200 ఒక ఫుల్ ట్యాంక్ 270 కిలోమీటర్స్ వచ్చేసింది ఒక ఫుల్ ట్యాంక్ నేను వచ్చే స్పీడ్కి. అంటే మన స్పీడ్ డ్రాప్ అయ్యింది తగ్గించేసా, ఎందుకంటే ఫ్యూల్ అయిపోతుంది డబ్బులు ఎక్కువైపోతున్నాయని. సో ఇప్పుడు మన ఫుల్ ట్యాంక్ రేంజ్ వచ్చి 345 జస్ట్ ఎప్పుడే పెట్టించా ఫుల్ ట్యాంక్ వర్షం. లేదా ట్రాన్స్ఫర్ చేసుకున్న వర్షం కూడా లేకుండా సరిపోతుంది టైం అసలు. అట్లీస్ట్ మెమరీ అయినా అంటే ఈ క్యాన్ దాని మెమరీ అయినా ఫ్రీ చేయగలను కదా, స్పేస్ లేకపోతే నేను నెక్స్ట్ రోజు ఉండే వీడియో రికార్డ్ చేయగలను, అది కూడా తీసుకున్నాను టైం సరిపోతుంది. వెల్కమ్ టు గ్వాలియర్. గ్వాలియర్కి జస్ట్ ఎంటర్ అయ్యాను ఇప్పుడే లోపలికి. మన వాళ్ళు రూమ్ సర్చింగ్లో ఉన్నారు, కొంచెం అది కన్ఫర్మ్ అయితే వెళ్ళిపోదాం. బట్ ఒక 1/2 అవర్ నుంచి అయితే ఫాలో అవుతున్నాము ఒకరినొకరు. వర్షం గట్టి పడింది మొత్తం రోడ్స్ అన్ని. ఎంతో వాటర్ క్రాసింగ్ అయిపోతున్నాయి గట్టి ఇప్పుడే, చాలా గట్టిగా పడిందమ్మా వర్షం, ఎండిపోయి మొత్తం రోడ్స్ మొత్తం వాటర్. అక్కడి నుంచి కానీ ఒక ఆటో బైక్ కార్ వెళ్తే అయిపోయినా లైన్గా అంతా కంప్ అయిపోతుంది. హోమ్ టైటిల్ చెక్కిన్ అయిపోయాం అండ్ ఇప్పుడు నా కాల్ కోసం నేను అనుదీప్ అన్న కలిపి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర వెళ్తున్నాను. టీటీ ఏదైనా వేయించుకొని కాస్త మెడిసిన్ తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి. టీటీ ఇంజెక్షన్ కూడా ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు నేను అది నడలేకపోతున్నాను. ఒకవైపు దెబ్బ లోపల నుంచి నీరు కారుతుంది, నడుస్తుంటుంటే కొంచెం పెయిన్ వచ్చేస్తుంది. సో ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పాడు, ఇక్కడ హాస్పిటల్ ఉందంట వాడు ఏడంట. సో అందుకని ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇద్దరం. కనిపించింది ఏమైనా? తిరిగి తిరిగి అయితే రూమ్కి వచ్చేసాను, ఎందుకంటే బయట ఎక్కడ తిరిగినా సరే ఆడ ఇంజక్షన్ వేయడానికి ఏదో మేము డ్రగ్ అడుతుంటే ఫీల్ అయిపోతున్నారు ఒక్కరు, ఎవరు కూడా వేయట్లేదు. ఒక్క మెడికల్ స్టోర్లో మాత్రం పెన్సిల్ డిషన్ దొరికింది, టీటీ డిషన్ దొరికింది మాకు, తీసుకున్నాను తెచ్చుకున్నా. కాకపోతే అక్కడ వేసేవాళ్ళు ఎవరు లేరు నాకు వేసుకోవడం రాదు. సో రేపు రైడ్లోని ఎక్కడైనా కనిపిస్తే హాస్పిటల్ కనిపిస్తే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళి వేయించుకోవాలి. సో ఇంకా టైం అయింది, మళ్ళీ నెక్స్ట్ రేపు కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.